గడిచిన దినాల్లో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక వాక్యభాగాన్ని గుర్తు చేసుకుందాం ఎఫ్సి పత్రికల నుంచి నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని ఎఫిషియన్స్ ఫార్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు నీతియుధార్థమైన భక్తి గలవారే నీతి భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను భక్తి దగ్గరకు వచ్చిన తర్వాత క్రైస్తవులుగా మారిన తర్వాత మన బాహ్య స్వరూపాన్ని మార్చుకుని బొట్లు తీసేయటం చుట్లు తీసేయటం వస్త్రాలు మార్చుకోవటం కాదు కానీ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని బైబిల్ చెప్తుంది భక్తి యొక్క పరాకాష్ట క్రైస్తవ్యంలో యథార్థమైనటువంటి భక్తితో కూడినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం చాలాసార్లు వాక్యము వాక్యంలాగే ఉంటుంది భక్తి చాలా పీక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోజుల్లో అలాంటి భక్తిని చాలా తీవ్రంగా ఆశగా ఆసక్తిగా ఈ పండగ సెలవుల్లో పండగ టైముల్లో ఇంకా ఎక్కువగా మనం చేయటం నేర్చుకుంటున్నాం అయితే నిజమైనటువంటి భక్తికి కారణం ఎవరు అనంటే యేసుక్రీస్తు మూలం ఒకసారి రండి అండి మత ఇరవై అధ్యాయం నలభై నాలుగు వచ్చిన మర్చిపోయిన వాక్యాన్ని గుర్తు చేసుకుందాం మ్యాచ్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ మరియు క్రీస్తు అనేటువంటి రాయ మీద బండ మీద పడేవాడు అవుతాడు గాని అది ఎవరి మీద పడును క్రీస్తు ఎవరి మీదకైతే వస్తాడో ఆ బండ ఎవరి మీద పడతదో వాని నలిచేయును అని వాడిని ఏం చేస్తుందట నలిచేయటం వేరు ముక్కలు అవడం వేరు మొక్కలయ్యే అనుభవం కొంతే నలిచేయబడిన అనుభవం మరికొంత మరి ఎక్కువ మరి సంపూర్ణత ఆ నిజమైనటువంటి ఆ సంపూర్ణతలోనికి ఎదిగే స్థాయి భక్తి జీవితం యొక్క యథార్థతలోకి వెళ్ళే కొద్దీ వచ్చేటువంటి స్థితి అంటే భక్తి యొక్క మార్గాల్లో మీరు ఎక్కువ పాటలు నేర్చుకున్నారా లేదా ఎక్కువ ప్రార్థనలు చేయగలుగుతున్నారా లేదా ఎక్కువసేపు బైబిల్ చదువుతున్నారా లేదా ఎక్కువ సార్లు సంఘక్రమంలో అటెండ్ అవుతున్నారా లేదా ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటున్నారా లేదా ఇవన్నీ మీ భక్తిని ప్రజల దగ్గర ప్రజల మధ్యలో ఎవరితోనైనా పోల్చుకుంటే మీరు బెటర్గా గొప్పగా అనిపించవచ్చు కానీ దేవుని మాట దగ్గరకు వచ్చే కొద్దీ ఆ నలి చేయబడిన అనుభవంలో నా రూపం నేను కోల్పోయినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీ సంపూర్ణతను నువ్వు కోల్పోయి దేవుని సంపూర్ణతలోకి మలచబడినప్పుడు ఆయన మాట చెప్తున్న సంగతులు గుర్తించి వాక్యానుసారమైన జీవితంలోనికి మార్చబడినప్పుడే క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి గురించి బైబిల్ ప్రస్తావన చేసింది నిజమైనటువంటి క్రైస్తవ్యం బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతికి నేడు బైబిల్ పట్టుకున్నవారు చూపిస్తున్న పద్ధతికి చాలా తేడా ఉంది ఈరోజు ఆ తేడాలో ఉన్న అనేక మందిలో ఎక్కువ ఎక్కువవరం కాదు కానీ దేవుని కొరకైనటువంటి ఆ ఆశకు నిజంగా ఆ ఎంత ఎక్కువ తీవ్రతతో పెనుగులాడతామో ఎంత ఎక్కువ ఆసక్తిగా ప్రయాసపడతామో ఎంత ఎక్కువగా నలగగొట్టుకొని ఆ రూపాంతరాన్ని ఆ హృదయ అంతరంగాలలో నుంచి పొందుకోవటానికి సిద్ధపడతామో ఆ సంపూర్ణతలోనే రేపటి దినము మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నిజమైన సంతోషకరమైన ఆ బహుమానాన్ని పొందుతాం అంతేగాని ఈరోజు ఈ భూమి మీద ఉండేటువంటి ఆ పరిస్థితులు అన్నిటికీ ఇష్టానుసారంగా జీవించేస్తూ దేవుని ఎరిగిన వారం అన్నట్లుగా బ్రతుకుతూ దేవుడు తెలుసు కాబట్టి అనేటట్లుగా మనం చేసే దేనికైనా నిత్యత్వానికి వెళ్ళడానికి కావలసిన అవకాశం దొరుకుద్దేమో ఏమో చెప్పలేను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమైనటువంటి బహుమానాన్ని అయితే మనం పొందుకోలేమని మనం తెలుసుకోవాలి ఆ బహుమానం పొందుకునేలాంటి క్రైస్తవ్యానికి నాణ్యత కలిగిన క్రీస్తుని క్రైస్తవ్యాన్ని వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యానుసారమైనటువంటి యథార్థమైనటువంటి భక్తితో కూడినటువంటి జీవిత లక్ష్యం ఆ జీవితం గురించి నిజంగా దేవుని మాట కొరకు నేను ఎంత ఎక్కువ ప్రయాసపడుతున్నాను ఎంత ఎక్కువ ఆశ పడుతున్నాను ఎంత ఎక్కువ జీవించటానికి ఇష్టపడతాను ఎంత ఎక్కువగా దాన్ని పట్టుకుని నేను కోల్పోవటానికి ఇష్టపడతాను దానికోసం నన్ను నేను మలుచుకోవటానికి ఇష్టపడతాను దానికోసం దేవుని యొక్క మాట యొక్క జీవము నాలో ప్రవేశించడానికి నన్ను నేను ఎంత కోల్పోగలను ఎంత సహించగలను ఎంత భరించగలను అనేటువంటి డిగ్రీయే రేపటి దినము ప్రజల మధ్య నీవు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీ క్రైస్తవ్యాన్ని ఇతరులు వెంబడించడానికి కావలసిన మాదిరిని మార్గాన్ని అవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటుంది ఆ పరిస్థితులకు తగినట్లుగా ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తామో ఆ ప ఆ ప్రయత్నాన్ని ప్రజల దగ్గర కనపరుచుకునేలాగా గొప్ప అయ్యేలాగా ఎలాంటి పరిస్థితులకు అవకాశం కాదు కానీ క్రీస్తు దగ్గర క్రీస్తు మాదిరిలో నుంచి క్రీస్తు చెబుతున్న సంగతులలో నుంచి దేవుని మాట యొక్క అధికారపు పద్ధతుల్లో నుంచి మనం ఎంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతామో అనేది మాత్రమే మనకి ప్రమాణం అవుతుంది గమనించుకోండి సో మీ ఇంట్లో ఎవరితోనైనా పోల్చుకుంటే నీ భక్తి ఒక డిగ్రీ ఒక మెట్టు ఎక్కువై ఉండొచ్చు నువ్వు ఒక బోధకుడు స్థాయికి ఎదిగిపోయి ఉండొచ్చు నీ ముందు బిషప్ నా పక్కన రెవరెండు కింద డిగ్రీలు రకరకాల బిరుదులు వచ్చేసి ఉండొచ్చు నీకు లక్షల మంది కోట్ల మంది ఫాలోవర్స్ యూట్యూబ్లోనో లేక బయట వచ్చేసి ఉండొచ్చు కానీ క్రీస్తు యొక్క మాదిరితనానికి మనం దాన్ని పట్టుకోకపోతే గనక మన భక్తికి ప్రతిఫలం పరలోకంలో ఉండదు నిత్యత్వంలో దొరకదు అది నిత్యత్వంలో పొందుకోవటానికి ఇష్టపడి నిత్యత్వాన్ని సంపాదించుకొని భూమి మీద క్వాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీని పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది కాబట్టి భూమి మీద జీవితాన్ని ప్రభావవంతంగా జీవించగలగాలి క్రైస్తవుడిగా అంతేగా లోకాన్సరిగా కాదు పరలోకంలో కూడా రేపటి దినం బహుమానం పొందుకునేటప్పుడు నా కొరకు జీవకిరేటం ముంచబడిందని చెప్పే స్థాయికి ఎదిగి ఆ దేవుని దగ్గర పుత్తమైన బహుమానాన్ని కూడా మనం పొందుకోవడానికి ఇష్టపడగలగాలి దాని యొక్క ప్రయాస నాణ్యత కలిగినటువంటి మన జీవితాన్ని ఏ రీతిగా పెంచుకుంటున్నాం అనేది నేర్చుకుంటున్నాం రోమపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాలలో దేవుని యొక్క లెక్కనాన్ని బట్టి పరీక్షించుకున్నప్పుడు మనకు చెప్పిన మాట చూద్దాం రోమన్స్ ట్వెల్వ్ వస్ వన్ అండ్ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా సజీవ ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధమును నీకు అనుకూలమైంది కాదు ఇక్కడ భక్తి అంతా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మనకు అనుకూలంగా దాన్ని మలుచుకున్నాం మనకు నచ్చినట్లుగా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం మనకు నచ్చినట్లుగా ట్రాన్స్ఫర్మేషన్ క్రీస్తుకి తగినట్లుగా కాకుండా మనకు నచ్చినట్లుగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అలా కుదరదు దేవునికి పరిశుద్ధముగా అనేటువంటి పదం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పరిశుద్ధముగాను దేవునికి సజీవ సజీవ యాగముగా యాగముగా మీ శరీరాలను ఆయనకు పరిశుద్ధముగా మామూలుగా శరీరాలు సమర్పించడం సమర్పించటం వేరు ఏమండి విచిత్రమైన విషయం చెప్పిన దేవునికి బలి అర్పించే ప్రతి జంతువు యొక్క రక్తము ముందుగా ఏం చేయాలి ఒలికించబడాలి కానీ దేవునికి అప్పగించబడే క్రైస్తవుని యొక్క ప్రాణము సజీవంగా అప్పగించబడాలి బలి పశువుకేమో ఆత్మ యొక్క అదే శరీరము యొక్క ప్రాణాన్ని ముందు రక్తమును ఒలికించి ప్రాణం అంటే రక్తంలో ప్రాణం ఉంది ఒలికించి బాడీని తీసుకెళ్ళి అర్పించాలి క్రైస్తవుడుగా నూతన నిబంధన క్రైస్తవుడుగా నీ ప్రాణం ఉండగా తీసుకెళ్ళి నిన్ను ఆల్డర్ మీద పెట్టాలి బలిపీఠ మీద పెట్టాలి చాలా జాగ్రత్త సో ఇప్పుడు నా ప్రాణం దేని దగ్గర కొట్టుకుంటుందో దాన్ని తీసుకెళ్లి సజీవ సజీవయోగ్యంగా తీసుకెళ్లి అప్పగించాలి సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతమాలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇలాగా పరిచర్య చేయించుకోవటం చేసుకోవటం మీకు యుక్తమైనది ఇలాంటిది సజీవంగా అప్పగించుకోగలిగినది ఇష్టమైనది ఏది నాకు బాగా ఇష్టమో దానిని నేను వదులుకోవడానికి నన్ను నేను సేవ చేసుకోవాలి నాకు నేను పరిచర్ చేసుకోవాలి అది చేసి నా దేవునికి ఇష్టమైన దానిగా నా యాగంగా నన్ను నేను అప్పగించుకోవాలి సరెండర్ చేసుకోవాలి బర్న్ ఆఫరింగ్ ఆ సజీవమైనటువంటి ఆ దహన బలికి నన్ను నేను వదిలేసుకోవాలి ఆ స్థాయికి నన్ను నేను కోల్పోకపోతే నాది యుక్తమైనటువంటి భక్తిగా ఉండదు ప్రమాణంగా మారదు ఆ స్థితికి నన్ను నేను కోల్పోయే భక్తిని ఎంత ఎక్కువ చేయగలుగుతారో చూసుకోండి ఎంత తీవ్రంగా ఉండగలుగుతుందో చూసుకోండి అయితే కొన్ని సందర్భాలలో మనకి రెండు కలిసి నడుస్తాయి ఒకటి లోకము ఇంకోటి శరీరము ఇంకోటి ఆత్మీయత ఈ రెండు ఈ రెండింటిని మూడింటిని మనం దగ్గరగా తీసుకెళ్ళి ప్యారలల్గా ఆపరేట్ చేస్తూ ఎక్కడైనా మనము సంతోషాన్ని కలిగించేటువంటి అనుభవం వైపు వెళతామేమో చూసుకొని దానిని మనం చాలా జాగ్రత్తగా మార్చుకోవాల్సి ఇట్స్ మోస్ట్ డేంజరస్ ఇష్యూ ఇది శరీరం ఒకవైపు లోకం ఒకవైపు ఇటు భక్తి ఒకవైపు నడిచేది మూడింటిని కాంప్రమైజ్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నేను నా శరీరాన్ని ఈ శీతాకాలానికి అనుగుణమైనటువంటి ఆచ్ఛాదన లేక దాన్ని కవర్ చేసుకోవటానికి కావలసిన ఒక రెండు పద్ధతుల్ని వాడుకుందామని ఇష్టపడుతున్నాను మొదటిది నా శరీరానికి చాలా చక్కగా పెద్దలు పగిలిపోకుండా ఏం వాడతాం వ్యాజలిన్ వాడతాం లేకపోతే పెట్రోలియం జెల్లీ వాడతాం లేకపోతే మీరు వాడేటువంటి క్యాండిల్స్ లిప్స్టిక్స్ ఏమైనా వాడతాం ఇది నేను వాడడానికి సిద్ధపడుతునేటప్పుడు నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి నా శరీరాన్ని పాడు చేయకుండా బాధ పెట్టకుండా నొప్పి పడినకుండా శీతాకాలం నుంచి కాపాడుకోవటానికి నేను ఏం రాసుకోవాలి లెవెల్స్ నేను రాసుకోవాలి దానికి కొంచెం అన్నాన్ని యాడ్ చేస్తే చిన్నది ఎక్కువ కాదు చిక్కు కాదు చిన్నది చిన్నది ఏమవుద్ది లిప్ బామ్ అవుతుందంట ఓకే లిప్ బామ్ అయినంత మాత్రంలో న్యాచురల్ కలర్ని నేను వాడుకోవటం వల్ల నాకేమవుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సజీవ యాగంగా అప్పగించడం అంటే నువ్వు లిప్స్టిక్ రాసుకోవడం తప్పు కాదు నేను చెప్పేది దాన్ని వెనక నా శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి నేను ఉపయోగిస్తున్నానా పనిలో పని అందాన్ని కూడా కలుపుకోవడానికి నా శరీరాన్ని నేను ఏమన్నా ఉత్సాహంగా నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా వాడొద్దన్నది బైబిల్ చెప్పలేదు ఇప్పుడు నీ ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటి సజీవ యాగంగా నన్ను నేను అప్పగించుకోవడానికి ఇష్టపడేటప్పుడు నా శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే నేను ఉపయోగించుకోవడానికి సిద్ధపడతాను అది నా శరీరానికి ఆరోగ్యాన్ని అందాన్ని కూడా అని అంటే మళ్ళీ నేను మోసగించబడతాను అందముకర అప్పుడు నేను దాని గురించి ఆలోచించాలి సో నేను నా ప్రొటెక్షన్ నేను తీసుకోవడానికి ఎప్పుడూ తప్పు కాదు బైబిల్ ఎప్పుడూ ఒప్పుకోదు దా దాన్ని తృణీకరించదు అట్ ద సేమ్ టైం నేను చలికి వేసుకోవటానికి నాకు ఒక స్వెటర్ కావాలి లేక షాల్ కావాలి లేక మీరు వేసుకునే జాకిన్స్ కావాలి మీరు చక్కటి మంచి పద్ధతిలో వేసుకోవడానికి ప్రయత్నించేయండి తప్పేమీ లేదు వాటిని కాస్ట్లీగా తీసుకోవడానికి కూడా తప్పలేదు ఎందుకంటే పిండి కొలిది అని అంటున్నారు కాబట్టి మంచి కెల్విన్ కేర్ బ్రాండ్లు కొనుక్కుని వేసుకోవడం తప్పేం లేదు ఎట్ ద సేమ్ టైం దాన్ని వేసుకున్న తరువాత నేను సెల్ఫీలు తీసుకునేంత స్థాయికి ఎదిగి నా దగ్గర ఉన్నది ఇంకెవరికి ఉండకూడదు అనేటట్లుగా ఇంపోర్టెడ్గా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి దాని మీద ఉండేటువంటి ఆ బ్రాండ్ని బట్టి నా లోపల ఒక తెలియని గర్వం అతి వచ్చిందంటే రాదా చెప్పండి అందరూ కొనేది కొనడానికి ఇష్టపడతామా ఖచ్చితంగా కొనం ఖచ్చితంగా మనకు ఎలాంటిది కావాలి సంథింగ్ న్యూ ట్రెండీ బ్రాండ్ అప్డేటెడ్ ఆ క్వాలిటీ విత్ అన్ రిచ్డ్ ఇంకెవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఆహా అన్నట్టు ఉండాలి అది ప్రమాదం ఇప్పుడు అది వేసుకోవటం వల్ల నీకు నువ్వు దాటేయచ్చు వేసుకున్న నేను దాటేయచ్చు అది నా మీద శరీరం మీద ప్రభావం చూపించదు కానీ నా ప్రభావం ఇతరులకు ఎక్కడైనా నష్టం కలిగిస్తే నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే మొన్న ఎవరో ఒక బట్టలో షర్ట్ ఏదో వేసుకున్నారు ఆ షర్ట్ని వెంటనే వాళ్ళు గూగుల్లో అమెజాన్లో వెతికి భయ్యా నీకు ఇంత షర్ట్ అవసరమా అని కామెంట్ పెట్టారు పక్కన అప్పటి వరకు ఆ షర్ట్కి అంత కాస్ట్ ఉంటుందని నాకు కూడా తెలియదు ఆ షర్ట్ ఆ వేసుకున్న వ్యక్తి దాన్ని దాటిపోయాడు అంటే అది వేసుకునే రేంజ్ దాటిపోయాడా లేకపోతే అది వేసుకున్న పాపాన్ని అంటుకోకుండా ఉండగలిగాడా అన్నది వేరే విషయం కానీ చూసే వ్యక్తులు ఏమయ్యారు ఇప్పుడు ఇప్పుడు నా భక్తిని నేను పరిశుద్ధంగా సజీవంగా కాపాడుకోవాలనుకుంటే నా శరీరాన్ని కవర్ చేయడానికి వాడుకుంటాను సైమల్టేనియస్లీ నన్ను నేను మోసగించుకోకుండా చూసుకుంటాను థర్డ్లీ ఇతరులు కూడా దాని విషయంలో టెంప్ట్ అవ్వకుండా మోసగించబడకుండా ఆకర్షించబడకుండా దాని విషయంలో శోధించబడకుండా నా పరిశుద్ధతను నేను సజీవంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాను మీరు ఏ పనైనా చేయండి అలాగే చేయండి అంటే నేను గొప్పగా చేయాలి అనే కాంక్షతో పొరపాటు చేయొద్దు దోబరా చేయొద్దు అత్యాసకపోవద్దు నేను చేసే పని ఇంకెవడో చేయకుండా ఉండేలాగా ఇది ట్రెండ్ సెటర్ అనేలాగా అవకాశం లేకుండా కూడా చేయగలగచ్చు ట్రై చేయండి ఎలా ఉంటుంది నేను షేవ్ చేసుకోవటం నాకు ఇంపార్టెంట్ కానీ ఇక్కడ కొంచెం చిన్నది ఎలా విడిచిపెట్టడం ఎందుకు ఇట్ మే బి ఫ్యాషన్ ఆర్ అ స్టైల్ స్టైల్ ఆడపిల్లలకి స్టైలు మగపిల్లలకి ఫ్యాషను ఇట్ మే బి డిఫర్ బట్ వాళ్ళ భార్య అతన్ని నువ్వు ఇలాగే ఉండాలి అని స్పెసిఫిక్గా చేస్తే దట్స్ నాట్ అ సీన్ నీ భార్య నిన్ను కోరుకుంటే నువ్వు అలాగే ఉండు తప్పేం లేదు కానీ ఇంకొకరిని ఆకర్షించేలాగా చేయడానికి ప్రయత్నించే కది పాపం ఎప్పటికైనా సరే ఏ పరిస్థితికైనా సో ఒకసారి ఆలోచించండి సజీవ యాగముగా అంటే ఆల్మోస్ట్ బతికుండంగానే దాన్ని ఏం చేయాలంట ఇప్పుడు ఒక మాట చెప్తాను నాకు ఇది ఇష్టం అని ఏదైనా ఒకటి కోరుకోండి ఏదైనా ఒకటి అనుకోండి ఏదో ఒకటి నీకు బాగా ఇష్టం తిండో బట్టో శరీరమో ఇల్లో ఇంట్లో ఉండే వస్తువులో లేక నీ ఫ్రెండో నీకు ఫోనో లేక నీకు ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది కదా లేకుండా ఉంటుందా చచ్చిపోయినోడికి తప్ప బతుకునోడికి అవడగానే ఇష్టం అనేది ఒకటి ఉంటుంది ఇష్టం అన్నాడు సజీవంగా దాన్ని వదిలేయాలి వదలగలరా నువ్వు బతుకుండ ఇష్టాన్ని వదలమంటున్నాడు అది నా దేవునికి ఇష్టానుసారంగా ఉండడానికి నా ఇష్టాన్ని వదులుకోగలగటం వదులుకోవటం ఓకే యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను సో ఏం వెంబడించకూడదట ఈ లోకానికి సంబంధించినటువంటి మర్యాదలను వెంబడించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము మేజర్ ప్రాబ్లం ఏంటంటే మైండ్ ను మార్చుకుని ఆ రూపాంతర అనుభవంలోకి రావడం బాడీని మార్చొద్దు బాడీని నేను ఎలా మార్చగలను వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి ఆ అంట అయ్యో తినేసి లివర్ని పాడు చేసి హాస్పిటల్కి వెళ్ళి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రోబ్స్ పెట్టి ఈ రూపాంతరాలు చేయకండి అలాంటివి ఏం చేయొద్దు కానీ మీ మనస్సును రూపాంతరంగా మార్చుకోగలగటానికి ఈ ఈ లోకంలో నాకు తెలిసి క్రాంతికారాన్ని హెప్నాటిజ హెప్నాటిజం చేసేవాళ్ళు ఎవరైనా మీ మనసుని కాసేపు నిద్రపోగలరు కానీ మీ మనసును మార్చలేరు కదా ఎవరు మార్చుకోగలరు చెప్పండి మీరే మార్చుకోగలరు దేవుని కృపను బట్టి మీరు దాన్ని మార్చుకోగలరు టేక్ సమ్ వన్స్ హెల్ప్ ఓకే సో ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితిని మనం ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఆ మాటలో మొదటి విషయాన్ని మనం ఏమన్నామంటే శరీరం యొక్క ఉత్సాహాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆపుకోగలమా అది మొదటి ప్రశ్న ఏంటి ఉత్సా ఉత్సాహాలు అంటే మన పుట్టినరోజు మనకు ఉండేటువంటి ఘనతలు గుర్తింపులు రివార్డులు అవార్డులు వాటిని కంట్రోల్ చేసుకోగలమా ట్రై సజీవయాగంగా ట్రై చేయండి రైట్ రెండోది అంటే దానిలోనే నిన్న ఒక ఆయన అడిగాడు మీరు పుట్టినరోజు గురించి చెప్పారు మా యానివర్సరీ అని అడిగాడు నేను నీతో చెప్పింది ఒకటి వదలరా అంటే రెండోది పట్టుకోరా అని కాదు ఏది వదలడానికి అవకాశం ఉంటే దాని విషయంలో యానివర్సరీ పెళ్లి రోజు ఎలా మర్చిపోతావు అసలు మర్చిపోగలిగిన నువ్వు మర్చిపోకండి గుర్తు తెచ్చుకోడు జీవం కృపావరం మీకు దొరికిన అద్భుతమైన రోజు ఎలా మర్చిపోతాడు పురుషుడు అలా దొరికితే భార్య దొరికిన వారికి తేలు దొరికినా మేలు దొరికినా మేలు దొరికితే తిరిగేలేదు ఎందుకంటే నాకు నిజంగా నువ్వు లేకపోతే నాకు గడ్డం తీసుకోవడానికి బ్లేడు కూడా ఇవ్వడాడు అవడు ఆడికి భార్య ఎందుకు అవసరం అంటే బ్లేడ్ ఇవ్వడానిక అది కాదు జీవమును కృపావరంలో పాలిపగస్తుంది సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోండి ఖచ్చితంగా ఏది చేయాలో ఏది చేయకూడదు ఇంకా నేను ఒక ప్రత్యేకించి చెప్పక్కర్లే అర్థం చేసుకోండి నెంబర్ టూ శరీర ఆనందాలను ఆపుకోగలమా ఎగ్జైట్మెంట్స్ బాడీ ఎగ్జైట్మెంట్స్ ఏమేంటి ఫుడ్డు డ్రింకు టేస్టు నిద్ర అలంకరణ బట్టలు వస్త్రాలు అలంక ఇలాంటివన్నిటిని ఈ రెండింటి దగ్గర విన్నాం ఇప్పుడు మూడో విషయం చెప్తున్నాను శరీర సంతోషాలను అదుపు చేయగలమా శరీరానికి బాగా సంతోషం కలిగించే విషయాలు ఏంటి చెప్పండి ఆట పాటలు మనకి ఇష్టమా కాదా ఆటలో పాటలు చిన్నప్పటి నుంచి మనకేం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పద్ధతి అంతా స్కూల్లో కూర్చోబెట్టి వల్ల వేసే పద్ధతి బై బైహాట్ మెథడ్స్ మార్చేశారు ఆటతోనే పాటలతోనే మనం నేర్చుకోవటానికి చాలా పిల్లలు కూడా ఎగ్జాక్ట్ చూపిస్తున్నారు మంచిదే నేర్చుకోవటం తప్పలేదు మనం కూడా ఆట పాటలకు సంబంధించినటువంటి పరిస్థితులకు ఎంతవరకు మన శరీరాన్ని సంతోషంగా చేసుకునేటువంటి పరిస్థితిని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేయగలం సంతోషం కలిగించేటువంటి పరిస్థితి భక్తిని కొంత కేంద్రంగా తీసుకుని వెళ్ళిన తర్వాత మీకు అతి చేసే భక్తి విసుగు పడుతుంది కోపం పడుద్ది అసహ్యత వస్తుంది అతిగా చేసే భక్తి అతి ఏదైనా వర్జత్ నష్టమే హాని కలిగిస్తుంది అతి అనేది ఏదైనా అతిగా చేసేటువంటి భక్తి కూడా మన మనస్సును మన శరీరాన్ని కొన్నిసార్లు నొప్పి పుట్టించి ఏడిచేలాగా బలహీనపడేలాగా ఆపేసుకునేలాగా తగ్గించుకునేలాగా ఏదైనా నిన్ను చెయ్యి చూచిన రోజు సరిగ్గా భక్తికి ఆపోజిట్ ఏంటి చెప్పండి రక్తి రక్తికి పుట్టించేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి కొన్ని పనులు చేయటం ఈ పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఆటపాటలు ఉండడం చాలా అవసరం ఇప్పుడు మీరు చూడండి ఆటలు పాటలు గురించి మాట్లాడేటప్పుడు మీరు బాధపడొద్దు కానీ సత్యాన్ని అన్వేషించేటప్పుడు మనకి ఆ లోపల ఆ నొప్పి పొడుద్ది ఆ ఫాలోవర్స్కి దుఃఖము కలగచ్చు ఉదాహరణకి చెప్తాను నేను ఇక్కడ అంత్యాక్షరి ఆడుకున్నాం ఏమాక్షరి క్రైస్తవ అంత్యాక్షరి మళ్ళీ మళ్ళీ సెక్యులర్ పాటలు పాడతానంటే ఊరుకోను రాణమ్మ అదేదో రుక్కు రుక్కు అని అయ్యి అయ్యొద్దు ఆత్మీయ అంత్యాక్షరి పిక్నిక్ల్లో పాడతాం కదా ఏ పిక్నిక్లు క్రిస్టియన్ పిక్నిక్లు ఎప్పుడు వెళ్ళాలి సువార్థ పిక్నిక్లు కాదమ్మా సరిగ్గా మనకి ఈ ఆషాఢ మాసం కార్తీక మాసం టైంలో స్టార్ట్ అవుతాయి పిక్నిక్లు ఈ కార్తీక మాసం పిక్నిక్లోకి వెళ్ళాలా ఇప్పుడు ఇంకేదో పద్ధతిలో వెళ్ళావని అంటే అది వేరే విషయం అప్పుడు మనకు మూడు రాదు ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి ఫాస్ట్ గారు ఎప్పుడు ఏమీ ప్లాన్ చేయరా వారం రెండు సార్లు ఉందా ఓ రాత్రంతా అల్ల పేరు ఉంటుందిరా పట్ల పడుకుందాం అలా కాదంట ఎక్కడికి వెళ్ళాలి బీచ్కి జూకి కైలాసగిరి కొండ మీదకి అలా ఊరు ఇలా పట్నం ఎక్కడికో తిరిగి అవన్నీ మనం తిరిగితే వాటి మధ్యలో కొన్ని రకాలైనటువంటి శరీరంలో ఉండేటువంటి ఆ పాటలతో రంజింపబడేటువంటి అనుభవం ఓకే దాని విషయంలో మీరు కొంతమంది నన్ను ఎక్కిభవించవచ్చు లేకపోతే ఇబ్బంది పడవచ్చు ట్రైన్లో వెళ్తున్నారు వాళ్ళందరూ కూర్చుని అందరూ ఏకస్వరంతో దేవుని స్థుతిస్తూ చప్పట్లు కొడుతూ కంజరు కొడుతూ డోల కొడుతూ పాటలు పాడుతూ ప్రయాణం జరుగుతుంది మేము కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగాను మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లికి వెళ్తున్నాం అన్నారు వెరీ గుడ్ మీరు అందరూ ఒకే చర్చ అనంటే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ చర్చ్ నుంచి వస్తున్నాం మీకు అబ్బాయి తరపున వెళ్తున్నారా అమ్మాయి తరపున వెళ్తున్నారంటే కొంతమంది అబ్బాయి తరపున కొంతమంది అమ్మాయి తరపున అప్పుడు నాకు అర్థమైంది రెండు చర్చలు సంబంధం ఈ చర్చి నుంచి అబ్బాయి ఆ చర్చలో నుంచి అమ్మాయి ఇద్దరు ట్రైన్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చర్చ్లో ఉండే వాళ్ళ పాటలు వాళ్ళ చర్చిలో వాళ్ళకి జనరల్గా వేరుగా ఉంటాయి ఇప్పుడు బక్సింగర్ పాటలు మనం పాడగలమా అంతే మనం ఇప్పుడు హైబ్రోన్ చర్చ్ వాళ్ళు ఎవరితో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఏ ఆ పాట ఒకటే ఇరవై నిమిషాలు పాడతారు మనం ఇరవై నిమిషాల్లో కాసేపు చప్పట్లు కొట్టుకుంటూ ఆగిపోతాం ఆంధ్రప్రదేశ్ తక్కి ఎత్తలు పాడించామనుకోండి పరిస్థితి ఏం ఆ రాగాలకు మనం ఎత్తలేము మన రేచిల పాప చూస్తూ ఉంటుంది ఎత్తేయండి మీరే పాడేయండి పాప ఏదో మేమే చేస్తాం నాకు అసలు రాదు సో ఎందుకు తారతమ్యం ఇప్పుడు పాట తాలూకా రంజింపబడేటువంటి ఆ మ్యూజిక్ తెలిసినోళ్ళు అంత ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు పాట పాడగలిగేటువంటి ఆ క్యాసెట్లు యూట్యూబ్లు రకరకాలుగా కొంచెం అలా అలా ఎక్కువ తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళందరినీ ఆపేసి వీళ్ళు ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు ఆ పని ఏటి పాట పాడుతున్నారు నేను పాట పాడుతాను అన్నట్టు వీళ్ళకి ఆ మైక్ దొరికితే ఆపలేం కదా ఉత్సాహపరులు వాళ్ళు పాడడానికి ట్రై చేస్తారు ఈ రెండు చర్చిలో పాటలు పాడితేటప్పుడు అన్ ఇంటరప్టెడ్గా ట్రైన్ కంటిన్యూగా ప్రయాణం చేస్తుంది వాళ్ళు రైచ రత్నాచల్ ఎక్కారు ఆ విజయవాడ దిగేంత వరకు కూడా వాళ్ళు పాటలు పాడడానికి చూస్తుంటే ఈ చర్చలో పాట పాడిన వెంటనే వాళ్ళు ఇంకో చర్చి పాట పాడుతున్నారు వాళ్ళు వీళ్ళు కలిపి చాలా ఎగ్జైటెడ్గా ఆ పాటల్ని చాలా ఆనందిస్తూ ఉంటే కంపార్ట్మెంట్ అంతా వింటుంటే నాకు జైలు పౌలు పౌలుశీలలో రాత్రంతా పాడుతుంటేనంట మిగిలిన తోటి ఖైదీలందరూ ఏం చేశారంట ఎంటున్నారంట ఆసక్తిగా విన్నారట రక్షణ వచ్చింది ఆ ప్రదేశంలో పాటల ద్వారా ఉత్సాహధ్వనుల ద్వారా సంతోషించి ఆనందించట ద్వారా ఉల్లాసమైనటువంటి పద్ధతికి కాక ఉత్సాహమైనటువంటి పరిస్థితులలో దేవుని ఆరాధించడానికి ఉపయోగించుకునేటువంటి ఒక జర్నీ చూశాను వాళ్ళకి పిక్నిక్తో సంబంధం లేదండి మనలాగా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పిక్నిక్తో సంబంధమేం లేదు ఇప్పుడు ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని సంతోషంగా నడిపించుకోవటానికి శరీరాన్ని ప్రయత్నం చేసేటప్పుడు పాజిటివ్ పద్ధతిలో మనం కూడా చేయగలిగితే చాలా ఉపయోగపడతాయి కానీ ఇదే పాజిటివ్ పద్ధతిని చెడ్డపాపం చేసే పరిస్థితుల్లో మంచి మ్యూజిక్ వింటున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఏ ఇంగ్లీషు ట్రాక్సో ఏ హిందీయో మనకి ఈ మధ్య తెలియకుండా బెంగాలీ ఉరియా కూడా వచ్చేతనే ఆ ఏవో పాటలు మొత్తానికి మనకి ఏంటంటే ఆ చూన్ దొరుకుద్ది లేకపోతే ఆ లిరిక్ దొరుకుద్ది ఏదో పెట్టుకుని ఎంటా దాన్ని ఆనందిస్తున్నారు ఈ మధ్య ఈ తెలుగు ఈ మన భారతదేశంలో ఉన్న భాషలు సరిపోక కొరియా కొరియా ఎక్కువైపోయినాయి ఈ మధ్య కొరియా సీరియల్ కొరియా వాటికి సంబంధించి ఆ కొరియోగ్రఫీ అక్కడి నుంచి వచ్చారో ఏంటో కానీ మొత్తానికి కొరియాలన్నీ పెట్టుకుని రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు క్షమించండి నీ శరీరాన్ని సంతోషపరిచే ఉల్లాసపరిచే ఒక పరిస్థితి పాప కారణము కానీ అది నియమం కానీ ఆత్మనియమం కాదు పాటలు పాడడం తప్పు కాదు పాటలు పాడాలి పాటల ద్వారా దేవుని మహింపరచాలి పాటలు రాయాలి పాటలలో కొత్త 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 కీర్తనలు యహోవాకు పాడాలి దేవునిని మహిమపరచడానికి కొత్త కొత్త రాగాలతో కొత్త కొత్త భాష్యాలతో కొత్త కొత్త సంగీతాలతో అనేక మందిని ప్రోత్సహించేలాగా హెచ్చరించేలాగా బలపరిచేలాగా ధైర్యపరిచేలాగా ఉత్సాహపరిచేలాగా దేవునిని మహింపరిచేలాగా రాయాలి కొత్తగా కళాకారులు తయారవ్వాలి అలాంటి పరిస్థితిని శరీర ఉల్లాసాలకి బీటు ర్యాప్ వాడితే మాత్రం ప్రమాణం మ్యూజిషియన్స్ ఖచ్చితంగా నాతో ఏకీభవించరు అయినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు లేకపోతే పరిచయం లేదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరే సంఘం అంతా మీరు రాకపోతే ఏమవుద్ది చర్చ అయిపోదు పియనో వాళ్ళు లేకపోతే గిటారు బేస్ లీడ్ రాకపోతే ఇంకేం లేదు మినిస్ట్రీయే లేదు అలాంటి పరిస్థితుల్లో తయారవుతాయి అందులో గారి పిల్లలే ఆ దానిలో ఉంటే గొడవలేదు మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తారేట ఎవరు కదా అది ప్రమాదమే రైట్ ఇప్పుడు రెండో విషయంకి వస్తున్నారు మనందరం కలిసి పెద్ద స్టేడియం బుక్ చేసుకుని ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఆడదాం వద్దా దేవునికి మహింకరంగా జరిగిందంట కదా క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్లో దేవుడు ఎక్కడ మహింపరచబడతాడు సిక్స్ కొట్టినప్పుడా ఫోర్ కొట్టినప్పుడు వికెట్ తీసినప్పుడా క్యాచ్ పట్టినప్పుడా బాల్ పట్టుకున్నప్పుడా ఎప్పుడు నాకైతే తెలియదు ఎప్పుడు మరి ఎందుకు ఇది ఇలాంటి విషయాలు మనకి ఎర్రితలలు పుట్టించేలాగా ఒక నాయకత్వం చేయగలిగితే ఈ కింద ఉన్నటువంటి బత్యా సంఘాలన్నీ ఏమవుతాయి రేపొద్దున ఇలాంటివి చేయడానికి తెగబడడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి స్పాన్సర్షిప్పులు పెట్టే వాళ్ళని ఏమనాలి జ్ఞానం ఉన్నోళ్ళ ఆత్మనోళ్ళ బుర్ర లేనోళ్ళ వాక్యం ఏం చెప్తుంది నీ శరీరానికి ఎక్కడైతే సంతోషాన్ని ఉల్లాసాన్ని ప్రేరేపించే లోకం ఎప్పుడూ నీ పక్కనుంటే దాని మధ్యలో నీ ఆత్మీయతను చూపించడానికి వెలుగు జ్యోతిలాగా బతకాలి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి యాగంగా వదులుకోవాలి పనిలో పని దీనికి దేవుడి యొక్క వాట చెప్పేసుకుని దేవుడి పేరు చెప్పేసుకుని మహిమని చెప్పేసి వెనక ముందు నిలబడిపోయి ఒక ఇరవై మంది టీములు పోగేసి మనందరం దేవుని మహిమగా ఆడదామంటే మీ ఆటల ద్వారా దేవునికి ఏం మహిమ వచ్చింది చెప్పండి ఎవరికొస్తుంది మహిమ మీ శరీరాలకు ఆరోగ్యం అవసరం వ్యాయామం అవసరం మీరు జిమ్కి వెళ్ళడం అవసరం మీరు క్రికెట్ ఆడడం లేకపోతే గ్రౌండ్లో పరిగెత్తడం అవసరం ఇవేవి కూడా మీ వ్యక్తిగతమే కానీ దీనికి ఆత్మీయత ఎందుకు రంగేశారు దీనికి గ్రూప్ ఈవెంట్గా ఎందుకు పెట్టారు పోనే వీళ్ళందరినీ ఇండియా టీంకి ఒక్కడైనా సెలెక్ట్ చేద్దాం ఈ కెప్టెన్లు అందరినీ పనికొస్తారా ఇప్పుడు రంజీకి ఆడతారా పోనే అది వద్దు పోనీ ఏదైనా అండర్ ఫార్టీ అండర్ ఎయిటీ ఎయిటీనా ఎయిటీన్ ఎవరు లేడులే నైన్టీన్ మనం వాళ్ళు ఎవడైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం వీళ్ళు ఎవడైనా పనికొస్తారా పనికి రారు వీళ్ళు మరి దేని పనికి వస్తారు దేవుడికి మహింకరంగా అనేటువంటి స్లోకన్లు పెట్టి స్టేడియంలో పెట్టుకుని దానికి ఇంకా రేపు టికెట్లే పెట్టలేదు పెట్టరా పెట్టినా అమ్ముకుంటారులే ఏది ఏదైనా సొమ్మేగా వ్యక్తిగతంగా నీ శరీరాన్ని ఆటల వైపు తీసుకుని వెళ్ళటం దాన్ని వ్యాయామపరంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ఎంత మాత్రం తప్పు కాదు దానికి దేవుని పేరు చెప్పి నీ సంతోషం పనిలో పని కలిపేసి దానికి ఆత్మీయ రంగులు వేసి రేపొద్దున కర్రాబెళ్ళ పోటీ కబడ్డీ పోటీలు కూడా పెడతారు ఇళ్ళు ఏమంటే మహింకరంగా జరుగుతున్నాయి ఆ ఒక్క పదానికి జై కొట్టేవాడు సనాసి ఒక్కడు కనపడినా ఈ సంఘాలు ఇలాగే వర్దిలుతాయి వాస్తవంగా వాటి ద్వారా నా శరీరం ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటుందో చెప్పండి రంజింపబడుతుంది దాన్ని అణుచుకోవడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు నా శరీరం ఉల్లాసపడుతుంటుంది దాన్ని నువ్వు వెళ్ళు నువ్వు గ్రౌండ్కి వెళ్ళు నీ శరీరాన్ని వ్యాయామానికి చేయి పరిగెత్తు పోటీలకు వెళ్ళి పోటీల ద్వారా ప్రభుత్వాల మధ్యలో ప్రభువుని చూపిస్తూ నేనేదో గొప్ప చేసుకునే అది నా శరీరం క్రేజీ దానివైపు వెళ్ళకండి మీరు పోటీలకు వెళ్ళండి గెలవండి మేక్ యువర్ సెల్ఫ్ అసైలెంట్ అంతేగాని దానికి గొప్పకరంగా తీసుకుని వచ్చే చేయడానికి ఇది ఏమైనా రాజకీయ సభ ఇది ఏమైనా స్కూలా ఏమైనా విన్యాసాల ద్వారా నువ్వు మహింపరచడానికి ఏం జరిగింది అవి ఏదో గెలిచాడు దాన్ని తీసుకొచ్చి చర్చిలో నుంచోబెట్టి మా సంఘం పరువు నిలబెట్టాడంట వీడికి వీడు సంపాదించ గోల్డ్ మెడల్కి సంఘం పరువు ఏం నిలబడద్ది ఏం నిలబడద్ది దాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇక్కడ మెడలేసి దానికి సాల్వ కప్పి దాని పక్కన నువ్వు నిలబడి దాని కింద మీద పడిపోతుంటే ఇంతా ఏం జరుగుతుంది గెలిచిందాడు బడాయినిది ఇవి వాళ్ళని అప్రిషియేట్ చేయొద్దని నేను అంటలా ఇది లోకం తీసుకొచ్చి క్రైస్తవ్యంలో దోచకండి దీన్ని ఫిట్ చేయకండి క్రైస్తవ్యం క్రీస్తు కొరకు ప్రత్యేకించి నీకు ఒక పరుగు పందెం ఉంది ఆ పరుగు పందానికి పరిగెట్టు కబడ్డీలకో క్రికెట్కో కాదు ఆ పరుగు పందెము లోకాన్ని ఆకర్షించే దగ్గరికి ప్రభు దగ్గరికి సిలువు దగ్గరికి పరిగెట్టడానికి నీ పరుగు పందెం ఆ రోజుల్లో కూడా పందాలు ఉన్నాయి వాడబద్దలైపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు పవులు ఓడ పందాలకు వెళ్ళాల ఈరోజు పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇంకా శరీరాన్ని ఉల్లాసపరుచుకునే పరిస్థితికి నశించిపోయి నాశనానికి జోగిపోతున్న కొన్ని లక్షల మంది ప్రజలు ఎదురుగా ఉంటే వాళ్ళు రక్షించడానికి నీకు భారం లేదా ఆటలాడుకోవడానికి సమయమైది ఎవడు ఆడుతున్నాడు అనేది పక్కకు పెట్టండి వాళ్ళు ఆడారా అది మార్గమా మాదిరా పక్కకు పెట్టండి నీ మనసులో ఆటలను చూసే పద్ధతిలో వాటి కొరకు ఎలాంటి సందేశాలను ఇస్తున్నావు నీ శరీరాన్ని ఎలాంటి పరిస్థితికి ఉల్లాసపడుతుంది నీ మనసు దానివైపు చూడు మీ పిల్లల్ని ఖచ్చితంగా గ్రౌండ్ పట్టుకెళ్ళండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు ఇంట్లో ప్రార్థనలు భక్తి అయిపోయాక పరుగులు పెట్టించండి బాడీని ఫిట్గా ఉంచండి శరీరాన్ని వ్యాయామంలోకి తీసుకురండి దాన్ని శరీర సంబంధమైన వ్యాయామం కొంతమటుకి కానీ ఆత్మ సంబంధమైన వ్యాయామం ఇప్పటికీ ఎప్పటికీ రాబోతున్న కాలానికి కూడా ఉపయోగకరంగా దాన్ని మలచండి బెంచ్ చేయండి మీ శరీరాన్ని వంద క్యాలరీలు ఖర్చు పెట్టడానికి ఒక పూట ఆహారం తగ్గిస్తే ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం రెండు గంటలు పరిగెడితే ఉపయోగపడుతుంది ఒకరోజు ఉపవాసం చేస్తే కూడా సరిపోతుంది ఏది ఉపయోగపడద్ది పరిగెత్తడమా లేకపోతే తిండి తగ్గించడమా లేకపోతే ఉపవాసం ఉంచి దేవుని సన్నిధిలో నిలబడమా దాట్స్ అ డిఫరెంట్ అది మీరు ఆలోచించుకోవడంలో ఉంటుంది శరీర సంబంధమైన వ్యాయామం తప్పు కాదు కానీ అది కొంతమట్టుకే లాభ సాధకం పూర్తి సాధకానికి మీ మనసును సిద్ధపరచుకోండి దానివైపు ప్రయత్నించండి నెంబర్ త్రీ వ్యసనాలు దెర్ఆర్ సమ్ వీక్నెస్సెస్ ఆఫ్ ద వరల్డ్ లోకం సంబంధించిన వీక్నెస్సెస్ ఉన్నాయి అవి మనం తీసుకుంటే మన శరీరం ఎక్కడ లేని సంతోషాన్ని తీసుకుంటుంది ఆ వ్యసనం అది శరీరానికి కావచ్చు చూపుకు కావచ్చు వినికిడికి కావచ్చు సమయం ఏమండి టీవీ సీరియల్ ఆకల కోరిక వ్యసనమా ఏడో ఆకలి అయితే కాదు కదా కోరిక అయితే కాదు కదా వ్యసనం ఆ వ్యసనాన్ని ఆపడానికి ఆపకపోతే నీ శరీరం అంతా ఎలా ఉంటుంది కొట్టుకుపోదా చూడలేదు ఏమైపోయిందో వచ్చేసింది ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారంట అది ఉన్నంతవరకు ఎక్కడలేని ఆసక్తి పాత ఎపిసోడ్లు కూడా చూసుకుంటూ దానిలో ఎవరు బాగా చేశారు ఒక్కొక్క ఎస్ఎంఎస్ నొక్కితే ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఖర్చు అది ఏంటి పోల్ ఆడియన్స్ పోర్ట్ ఓటో పోల్ ఇలాంటివి వేసు డబ్బులు ఖర్చు పెట్టుతూ కూడా చూసుకుంటూ ఆనందిస్తూ దాని ద్వారా ఏదో ఒక రకమైన ఉల్లాసం ఇలాంటి సంతోషాలకు ఈ చూపుకు కానీ మాటలు వినడం కానీ చదవడం కానీ టీవీ చూడటం కానీ సినిమాలు చూడటం కానీ జోక్స్ చూడటం కానీ కార్టూన్స్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఏ వయసుకు తగిన వ్యసనాన్ని దాన్ని వెచ్చుకునేటప్పుడు దాని దగ్గర మనం అడ్డుగా ఆపగలమా దాన్ని కంట్రోల్ చేసుకోగలమా అది నీ శరీరం సంతోషం కలిగించే దానిని నువ్వు ఎంచగలగాలి సజీవ్యాకంగా అప్పగించగలగాలి ఆపగలగాలి దాన్ని కంట్రోల్ చేయగలగాలి ఎంత ఎక్కువగా దాని వైపు మీ మనస్సు ప్రభావం చూపిస్తుందో దాన్ని మార్చడానికి ప్రయత్నించండి మీరు ఎంత ఎక్కువగా దానివైపు మీరు యుద్ధం చేస్తే అది మీ మీద అంతగా తిరుగుబడి చేస్తుంది వ్యసనం మిమ్మల్ని ఊరుకోదు మీరు ఆపండి రెచ్చిపోద్ది నిన్ను ఆఖరికి నీ ఆత్మీయతను కూడా సవాలు చేసి ఏం పర్వాలేదు ఈ ఒక్కసారికి చూడు తిను తాగు చేసే పర్వాలేదు సుఖించ శరీరాన్ని ఒప్పుకోనివ్వదు అలాంటి పరిస్థితుల్లో నేను నువ్వు ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలవు నెక్స్ట్ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విలాసాలు ఉన్నాయి మనకి దాన్ని ఇంగ్లీష్లో పదం వాడచ్చు ఏమనొచ్చు విలాసాలు అంటే లగ్జరీస్ లగ్జరీస్ కొన్ని లగ్జరీస్ ఉంటాయి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి వాటిని కంట్రోల్ చేయగలమా వాటిని ఆపగలమా లగ్జరీ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఇవి ఆఫర్స్ వస్తే ఎంజాయ్ చేసేయండి తప్పులేదు కానీ ఎంజాయ్ చేయడానికి ఆఫర్లు వెతకండి అది పాపం ఇవి కాడెట్ ఆఫర్ని తీసుకోవటం కోసం మీ కన్నులు వెతుకుతున్నాయి అంటే మీరు తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు బిర్యానీ కొంటే పక్కన రెండు దోశలు ఫ్రీ అని అనుకోండి ఏది జొమాటోలో అప్పుడు ఏం చేస్తారు ఈ రెండు దోశల కోసం బిర్యానీ కొంటారా ప్రమాదమే బిర్యానీతో ఇది వస్తుందని చెప్పి రెండో రోజు కూడా మీరు ఏం చేస్తారు చెప్పండి దాని దగ్గర అప్పుడు ఆల్రెడీ టెన్ పర్సెంట్ మీకు గిఫ్ట్ కూపన్ పంపుతాడు ఏమని ఈ రోజు కూడా కొను నీకు టెన్ పర్సెంట్ ఫ్రీ అని అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు నెమ్మదిగా నీ శరీరం దానికి అలవాటు పడుతుంది అది నీ శరీరానికి సంబంధించిన సంతోషాన్ని కలిగించేటువంటి ఒక మనసు ఇక్కడ పది మంది టిఫిన్ బాక్సులు తెచ్చుకునే వాళ్ళకి ఒక మనిషి పిజ్జా కొంచుకు కొనుక్కుని తెప్పించుకుని అక్కడ కూర్చుని తినేవాడికి ఎవడు క్రేజీగా ఫీల్ అవుతాడు టిఫిన్ బాక్స్ ఇంట్లో తెచ్చుకున్నాడా పిజ్జా తెచ్చుకున్నాడా నిజంగా ఎవడికి ఆరోగ్యం మీరు ఆ పది మంది దగ్గర ఈ ఒక్కడే ఎందుకు గొప్పడయ్యాడు బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అది ఇంటిది కాదు అది ఒంటిని చాడు పాడు చేసేది నష్టం కలిగించేది హాని కలిగించేది డబ్బు ఖర్చు పెట్టేది మానసికంగా నేను కొద్దిసేపు ఆలోచన చేసేది ఈ తొమ్మిది మందిని పిచ్చోళ్ళు చేసేది మిగిలిన వాళ్ళందని ఎప్పుడైతే నీ మనస్సు ఆ రంజింపబడే పరిస్థితుల మధ్యలో నన్ను నేను పాడు చేసుకుంటున్నాను అనే విషయం తెలిసిన దగ్గర శరీరాన్ని సజీవంగా వదులుకోమని చెప్తుంది బైబుల్ అది అది నీకు నీకు గొప్పగా అనిపించవచ్చు ఇవాళ బయటికి వెళ్ళా వంట వంట చేయడానికి అవకాశం లేదు అందుకని అన్నీ తెప్పించేసుకున్నాం క్రేజీ గుడ్ అన్నీ తెప్పించేసుకున్నాం టేస్టీ ఫుడ్ వచ్చింది మా అబ్బాయి ఎంజాయ్ చేశాడు మా అమ్మాయి ఎంత ఇష్టంగా తిందో మంచిదే మంచిది ఒక వారం రోజులు తినిపించండి పిల్లల డాక్టర్ ఎక్కడున్నాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎక్కడున్నాడు ఏంటో తెలియట్లేదు మంచి డాక్టర్ ఎవరు జబ్బే తెలీదు మంచి డాక్టర్ ఎవరు అన్నీ వాడుతున్నా ఇంట్లో ఒక మెడికల్ షాప్ రాకే ఏ డాక్టర్ చెప్పలేని మందులు మీకే తెలిసిపోతాయి కారణం ఏంటి దట్ యు ఫీల్ లగ్జరీ ఆఫ్ ఇట్ అలాంటి వ్యసనాలకు సంబంధించినటువంటి ఈ విలాసాలకు సంబంధించిన వాటిని ఎంతవరకు మనం తగ్గించుకోగలం ఇక్కడ నేను నీ ఇన్కమ్ సోర్స్కి తగ్గినట్లుగా నన్ను ఖర్చు పెట్టనివ్వద్దా అని అడిగితే పిచ్చోడు నువ్వే అని అంటాను నేను నీ ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు ఖర్చు పెట్టే హ్యాండ్ కాదు పెరగాల్సింది ఇవ్వగలిగిన హ్యాండ్ నిన్ను రైస్ చేస్తున్నది ప్రజల మధ్యలో లావిష్ లగ్జరియస్గా కనపడేటువంటి ఫెగరేటివ్గా బతకడం కాదు ఆ పరిస్థితులు అన్నీ వదులుకొని అన్ని ఉన్నా ఈ మనిషి ఎలా దిగి జతు బతుకుతున్నాడో చూడండి అని మాదిరిని మార్గాన్ని చూపించేవాడిగా బ్రతకడానికి ఆయన సమస్తము కలిగి ఉండి రిక్తుడిగా నీ దగ్గరికి వచ్చి చూపించింది మాదిరి నువ్వు కొంచెం పట్టుకుని రెచ్చిపోమని పైకి ఎదిగిపోమని కాదు ఎక్కడ వదులుకోగలదు సజీవయాగంగా నా శరీరం నా సంతోషాన్ని నేను ఎక్కడ ఆపగలను దాని వైపు నా మనసు వెళ్లకుండా నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను మీరు యాభై వేలు పట్టుకెళ్ళి ఒక్క బట్ట ప్యాంటు షర్టు కొనగలరు ఒక సూటు కొనగలరు ఒక పట్టు చీర కొనగలరు అదే యాభై వేలతో ఆరు కుటుంబాలు ఆరు ఐదు నెలలు మ మేనేజ్ చేయగలరు ఎక్కడ సాధ్యం దేని మీద బతుకుతున్నావు నీ ఇన్కమ్ సోర్స్ పెరిగింది కాబట్టి ఆ లావిష్ లగ్జరీగా మీరు చేయొచ్చు తప్పేం లేదు కానీ దేవుని కొరకు అలాంటి పరిస్థితుల్లో నేను నా దేవునికి ఉపయోగపడేలాగా నా శరీరాన్ని నా ఇన్కమ్ని నాకున్నటువంటి అవకాశాలని ఎలా వాడగలను నా శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయగలను మీరు ఒకటే అబద్ధం చెప్తారు ఏమండి పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె నేను కాదంటలేదు కానీ నీ శరీరానికి ఆ పిండి కొద్దీ రొట్టె అనేటువంటి సూత్రం ఆత్మీయతకు వర్తించదు అది లోకానికి భౌతికమైన జీవితానికి వర్తిస్తుంది నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి ఖర్చు పెట్టచ్చా ఆ ఖర్చు పెట్టే దానికి తగినట్లుగా నీ జీవిత విధానంలో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే నువ్వు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా నువ్వు మరణించిన తర్వాత నీకు పెట్టే గొయ్యి బంగారపు గొయ్యి కాదు నేల గొయ్యే నిన్ను పెట్టే పెట్టే బంగారంలో పెట్టినా నిన్ను తొవ్వు తీసేస్తారు కాబట్టి చెక్క పెట్టే దానికి సన్మయికేస్తామేమో చేస్తే అంతకుమించి నీకేం గొప్పకేం చేయలేము అక్కడ ఎందుకు అనవసరమైన విషయాలపై అవగాహన లేక మనిషి దుర్గా దుర్వినియోగం చేసుకుంటున్నాడు మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఓకే మరొక మాట చెప్పాలి మీ శరీరం సంతోషంగా కలిగించేటువంటి ఉల్లాసంగా కలిగించే మరొక గొప్ప అనుభూతి ఏంటనంటే హాస్యం నవ్వు నవ్వడం నవ్వడం ఎంతమందికి ఇష్టం లేదు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం నవ్వడం ఒక యోగం నవ్వు నవ్వడానికి నవ్వించుకోవడానికి వెళ్ళి గిల్లించుకుని కూర్చోవడానికి తేడా లేదా నేను జబర్దస్త్ పెట్టుకుని వెళ్ళి కూర్చొని నవ్వుతున్నానంటే అవి ఏమన్నా ప్లేన్ జోకులా డబల్ మీనింగ్ జోకులా అది తప్పు అది తప్పు అది లైంగికమైన అపవిత్రమైన వ్యక్తులను విమర్శించే నీచమైన హింసించే ము అదొక అసభ్యకరమైనటువంటి ఆ వల్గారిటీని నీ మనస్సు ఎంజాయ్ చేస్తుంది అని అంటే నువ్వు ఆత్మీయతకు చాలా దూరం అయిపోయావు అని అర్థం స్పిరిచువాలిటీకి చాలా దూరంగా ఉన్నాం ఆత్మ సంబంధమైనది ఏది శరీర సంబంధమైనదాన్ని తాకదు ఇట్ కెనాట్ టచ్ శరీరం ఎప్పుడు ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తుంది శరీరం బలహీనంగా ఉంటుంది ఆత్మ ఎప్పుడు దేవుని కొరకు సిద్ధంగా ఉంటుంది ఆత్మీయ మనిషి ఎప్పుడు కూడా శరీరక సంతోషాలను కలిగించేటువంటి ఈ ప్రోగ్రామ్స్ వైపు మనస్సును పెంచుకోకుండా ఉంటాడు మీరు అడగచ్చు ఎప్పుడో ఒకసారి చూస్తే కూడా విషం చుక్క కూడా ఏం చేయగలదు చుక్క చంపగలదా చుక్కే కాదండి నేను మొన్న ఒక మందు చదువుతూ ఉండేటప్పుడు నా పక్కన డాక్టర్ గారు ఒక మాట అన్నారు గారు ఒక్క నిమిషం ఇదండి ఇలా ఏమండి అన్నాడు ఇలా చూసి ఇది వేయకూడదండి అన్నాడు ఏమండి అంటే ఈ మందు పేరు చూసారా ఈకి బదులు ఓ ఉంది ఇక్కడ ఈ ఇస్ పాయిజనస్ ఓ ఇస్ నాన్ పాయిజనస్ అన్నాడు బొబ్బాయ్ ఎంత జాగ్రత్తగా చూడాలండి అని అంటే మందుల విషయంలో ఒక్క అక్షరంతో మొత్తం మారిపోద్ది జీవితం మహాతారు మరి అండి జాగ్రత్త అన్నాడు అలాంటి ఒక చిన్న అక్షరం ఒక చిన్న చుక్క ఒక మనిషి ప్రాణాన్ని తీయగలిగినప్పుడు ఎప్పుడో ఒకసారి తీసే నీ నీ ఆ నవ్వు నీ ఆత్మను నెమ్మదిగా ఒక పెద్ద రంధ్రాన్ని తీసుకుని వెళ్ళి పాడు చేస్తాను నీకు తెలుసా ఓడ మునిగిపోవడానికి గుండు సూదంత కన్నం చాలా పెద్ద కన్నం కావాలా చెప్పండి పాము దూరడానికి కిటికీ తెరిచి ఉండాలా నీళ్లు పోయే గొట్టం కన్నం చాలా నీ ఆత్మీయ జీవితం నౌక గునిపోవాలంటే పెద్ద అన్నాలు ఏమక్కర్లే చిన్న కామెడీ జాలు చిన్న జోక్ చాలు చిన్న ఆ వ్యసనం కలిగించేటువంటి ఆ నవ్వుని ఆ హాస్యాన్ని ఎంజాయ్ చేస్తున్న ధోరణిలో ఈ బలహీనత కూడా మన మీదకి దాడి జరిగించగలదు కాబట్టి ఆ ప్రమాదం కలిగించేటువంటి పరిస్థితికి నీ శరీరం ఎక్కడ ఉల్లాసపడుతుందో చూసుకో ఏది ప్రభావం చూపిస్తుందో చూసుకో ఎంత ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందో చూసుకో ఇక్కడ నేను ఒక జబర్దస్త్ గురించో లేకపోతే ఇంక దేని గురించో నేను మాట్లాడట్లే ఆ రకమైనటువంటి ఆ హాస్యముకు నీ శరీరం ఉల్లాసపడే సమయంలో ఆ హాస్యాన్ని మరొక పద్ధతిగా దేవునికి దైవికమైన ఇష్టంగా మలుచుకోవడానికి నీ శరీరం సజీవయోగంగా ఎందుకు ఒప్పుకోవటం లేదు అది ప్రమాదం కదా అక్కడ నేను వెళ్ళి ఒక సినిమా చూసేటప్పుడు నేను ఆ డైరెక్టర్ చేసిన డైరెక్షన్ చూస్తున్నాను అంటే నువ్వు ఓవరాల్గా సినిమా చూస్తున్నావా అని చెప్తుంది లోకం నువ్వు డైరెక్షన్ చూసావా మ్యూజిక్ ప్లే చూసావా ఆ స్క్రీన్ ప్లే చూస్తున్నావా ఆ ఆ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ చూసావా నువ్వు ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆర్ట్ చూదు కానీ నువ్వు అది కాదే మరి నీకెందుకది సో కోరిక వెనక ఏదో పదాలు చెప్పుకుని నీ ఆత్మను సర్దుబాటు చేసుకునే ప్రతి వ్యక్తి నెమ్మదిగా వ్యసన వ్యసనంలోనికి ఆ బలహీనతలోనికి వెళ్ళిపోతావు సజీవ అప్పగించలేని వాడు అవుతాడు నాలుగో విషయం చెప్తున్నాను శరీర మర్యాదల విషయంలో ఎక్కడెక్కడ మన శరీరాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతామో ఒకసారి చూద్దాం మొట్టమొదటిది శరీర ఉత్సాహాలు ఆపుకోవడం రెండవది ఆనందాలను ఆపుకోవడం మూడు సంతోషాలపై అదుపు చేసుకోవడం నాలుగు శరీర మర్యాదల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడం ఎలా శరీర మర్యాదలని ఎలాంటి చేయడం ఎప్పుడైనా మీరు అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా చేయరా ఎవరు సంతోషపడినా పడకపోయినా నేను ఎలాగే చేస్తాను అనుకునే మోనార్కులు ఎవరైనా ఉన్నారా మోనార్కులు ఎవరి సంగతి నాకు అనవసరం నేను ఇలాగే చేస్తాను అలా కాదండి వాళ్ళు ఆలోచిస్తే నాకెందుకు నేను ఇలాగే చేస్తాను అంతే అక్కడ ఎవడ సాటిస్ఫైడ్ అనో నాకు అనవసరం ఇలాగే చేయాలి అనేటువంటి పద్ధతికి ఎంత ఎక్కువగా కఠినంగా నీ హృదయాన్ని సిద్ధపరచగలవు హౌ బెస్ట్ స్టెబన్స్ నీ లోపల ఉంచగలవు శరీర మర్యాద ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన మర్యాదకు లోబడడానికి నీ బాడీ ట్రై చేస్తుందో దేర్ ఎ బిగ్ ప్రాబ్లమ్ కమ్స్ ఓ మాట చెప్తా అందరినీ బాధపెట్టకూడదు అని ఎప్పుడైనా నీ మనస్సు ప్రభావం చూపించిందా అందరినీ బాధపెట్టకూడదని ఎందుకండి నా వాళ్ళు అందరూ బాధపడతారు అందరినీ బాధపడటం ఎందుకండి ఎప్పుడైనా అనిపించిందా ఎవరైనా అన్నారు మీ పక్కన అడగండి మీకు ఎప్పుడైనా అనిపించిందా అందరినీ బాధపడకూడదని ఎనీ ఎనీ టైం ఎప్పుడైనా అనిపించిందా అందరినీ బాధపెట్టకూడదని వెరీ గుడ్ అందరినీ పెట్టకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగిన నీ మనసులో ఎట్ ద సేమ్ టైం అందరినీ సంతోషపరచబెట్టాలి అనేటువంటి భావం కూడా ఉంటుంది బాధ పెట్టకూడదు అనుకునే వ్యక్తి సంతోషపరచాలి అనేటువంటి తపన కూడా ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటాడు రెండు సైమల్టైనయస్గా లోపలే ఉంటాయి రెండు నడుస్తాయి లోపల ఎప్పుడైతే నేను బాధ పెట్టకూడదు అనుకుంటున్నానో సంతోషపరచడానికి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమండి మా ఇంట్లో ఫంక్షన్ అయింది ఒకసారి మీరు చెప్పండి మా ఇంటికి బోల్ మంది వస్తున్నారు చెప్పండి అందరికీ గిఫ్ట్ ఏదైనా అనుకుంటున్నాం చెప్పండి ఎవడేమనుకుంటే నాకెందుకు నేను ఇవ్వను ఇప్పుడు మీరేమంటారు నేను ఇవ్వను మీరు ఇద్దామనుకున్నారు ఏం చేద్దాం చెప్పండి పీనాసుగ ఫస్ట్ డైలాగ్ ఎవరంటారు ఇది ఎక్కడ ఎవడు బయటవాడు అంటాడా ముందు యుద్ధమే ఇవ్వడదండి యో మంద మందే ముందు మన ఇంట్లో పేనాశిలాగే ఎక్కడిదే పట్టుకొచ్చేస్తావు టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చేస్తావు మన బట్టలు పట్టుకొచ్చేస్తావు అక్కడికి వస్తే ఇది ఇవ్వవా కనీసం ఇది కూడా ఇవ్వలేవా అప్పులైపోతామే ఎందుకు వచ్చాను గొడవ అప్పులైపోతే చేద్దాం చేద్దాం ఏంటి చేస్తావు అప్పు చేద్దాం అంటే ఏంటి తెగింపు ఏంటి ఏమనుకుంటారు అందరాలకి వెళ్ళి తినేసి వచ్చేస్తాం తీసుకుని వచ్చేస్తాం వీళ్ళు ఇవ్వడం ఏమో ఇవ్వరు అని అంటారు అది ఫంక్షన్ మానేద్దాం ఇంకేమైనా ఉందా మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఎంత తెస్తాను నీకు పరువు లేకపోతే నీకు సిగ్గు లేకపోతే నీకు శాత కాకపోతే ఇప్పుడు ఎందుకు అంతవరకు వెళ్ళిపోతాను శరీరం ఉత్సాహం ఏం చేస్తుంది నిన్ను తప్పు చేయమంటుందా ప్రేరేపించా సమాధానపడమంటుందా ఏం చేయమంటుంది లోకంతో అంటే ఎంత పౌరుషానికి నీ ఆత్మ లోపల రెచ్చిపోతుందో చూసారా శరీరం ఏం చేస్తుంది తిరగబడుతుంది లోక మర్యాద మనుషులు సంతోషపరచాలి మనుషులు తృప్తిపరచాలి మనుషులు ఏమనుకుంటారో మనుషులు బాధపడతారేమో వాళ్ళందరినీ నేను సమాధానంగా ఎలా ఉంచగలను నా అంతరంగము నన్ను మోసం చేస్తే నేను బాహ్య ఎంతకైనా తెగిస్తాను నా స్థాయి ఏంటి నా స్థితి ఏంటి నాకున్నంతలో నేను చేయగలిగినంతలో ఇంతవరకే అప్పు చేయను అడుక్కోను చేయి చాచను ఒకరి చేత చేయెత్తుకోను ఎవడేమనుకున్నా నాకు అనవసరం నేను చేయగలిగింది ఇంతే ఇష్టమైనోడు వస్తాడు లేదండి మానేస్తాడు సింపుల్ పిలవడం అందరిని పిలుద్దాం అందరిని పిలుద్దాం మళ్ళీ సెలెక్టెడా పెద్దోళ్ళని పిలిస్తే బాగోదు బాగోదు నన్ను ఒక ఆయన పిలిచాడు ఫంక్షన్కి నేను ఆయన అడిగాను బ్రదర్ ఎవరెవరు వస్తున్నారు సార్ బ్రదర్ అందరిని పిలిచాను సార్ అన్నాడు అయితే నేను లేనా నేను వెళ్ళాను కూర్చోడానికి లేదు ఇంట్లో బియ్యం పడు పక్కలాగింది అలా ఆవిడ అని అదాది కూర్చోనీ అవును నేను కూర్చుని పోతాను ఇంకొకటి వచ్చి ఏం చేస్తాడు మిమ్మల్ని లేపాడు కూర్చోబెడేతాను అసలు మొహమాటం లేని ఆత్మీయత అది నిజమేనమ్మా నువ్వు నన్ను లేపిన లేపెత్తావు అదేదో ఏ కింద కూర్చున్నాడు అనుకో గొడవ ఉండదని నేను కింద కూర్చున్నాను అంత పర్లేదు అసలు పర్ అయ్యో అయ్యో అని కూడా ఫీల్ లేదు హ్యాపీగా కూర్చో ఇద్దరు నా పక్కన ఇంకో పెద్ద పాస్టర్ గారు వచ్చారు అటు ఇటు చూసి అన్న బెస్ట్ ప్లేస్ అన్నా అని వచ్చి కూర్చున్నాడు కుర్చీలు ఉంటే లేని పని గొడవ అండి మహారాజా చైర్లో కూడా కూర్చుంటున్నారు ఆడపిల్లని కూర్చోబెట్టిన దగ్గరే ఫాస్టల్ కూడా కూర్చోట్లేదా సస్ట్ పూర్తి అంట ఆ పెద్ద కుర్చీలు ఏదో కూర్చుంటున్నాడు ఆయన ఆ కుర్చీలు ఎందుకు కూర్చోబెడతారో కూడా తెలియదు వాళ్ళకి వీళ్ళు కూడా వెళ్ళి కూర్చుంటారు దానికి సాలువలు గప్పించుకుని సిగ్గు మల్తారో ఏ వీళ్ళు ఏమో మనకి మాదిరి నాయకులు మనం వెళ్ళి వాళ్ళకి సాలువలు కప్పడం దండలు లేడం బొకెలు లేవడం కైకిలు మూతికి రాయడం ఏంత గోలా మొత్తానికి ఏదో చేశాడు నేను కింద కూర్చున్నాం వరుస నలుగురు పాస్టర్లు కింద కూర్చున్నాం విశ్వాసులు బయటకు వచ్చి పాస్ట్రులు లోపల కూర్చున్నారు వెళ్ళిపోతున్నారు రే ఇంటికి వచ్చిన వాళ్ళు లోపల రానప్పుడు మనమే ఒడ్లో ఉన్నాం పదం మనం బయటకు వెళ్దాం అన్న మేము నలుగురు లేచి బయటకెళ్ళాం అప్పుడు ఒక్కొక్కరు లోపలికి వస్తాను బ్రదర్ బాగున్నారా ప్రైజ్ రాను విష్ చేస్తున్నారు వచ్చారు ఒక ఆయన అవునమ్మా బుర్ర బుద్ధి లేదా నీకు కనీసం కామన్ సెన్స్ లేదా అంతమంది పెద్దోళ్ళందరినీ పిలిచావు కుర్చీలు కూడా ఏం లేదా అంటే అనయా నీ దగ్గర డబ్బులు ఉంటే ఒక యాభై కుర్చీలు తెప్పించి వేసి నువ్వు డబ్బులు ఇచ్చి పంపించే మా దగ్గర లేవు మేము అన్నయ్య దగ్గర నేర్చుకున్నాం ఉంటే పెడతాం లేకపోతే లేదు పోస్తే కూర్చుంటూ కూర్చుంటాడు నుంచుండి నుంచుంటాడు దానికి ఆల్టర్నేట్ వాడు చూసుకుంటాడు మనకు ఎందుకని హా మర్యాద చేయడం తెలియదు నీ కారణం నేను ఆ మర్యాదే చేస్తున్నాను వచ్చి నుండి పలకరిస్తున్నాను మంచి ఇచ్చాను నీ దగ్గరికి వచ్చాను మా ఇంట్లో తెచ్చి కూర్చో అన్నాను ఎంతకంటే ఏం మర్యాద కావాలని నీకు మీ ఇంటికి వస్తే నాలంటోడికి నువ్వు మర్యాద ఇస్తావా అని అడిగింది దేర్ ఇట్ ఈస్ ఆ లేనిది మన ఇంటికి వస్తే మీరు పట్టించుకుంటారా చెప్పరే పట్టు చీరను చూస్తారా కాటన్ చీరను చూస్తారా బింజి కారుని చూస్తారా మారుతి టెన్ ఐ టెన్ను చూస్తారా మీ కారు దిగినప్పుడు ఎలా దిగుతా ఎలా చూస్తారు వాడు వేసుకున్నటువంటి కింద నుంచి పైకి వేసుకున్న లగ్జరీ కాస్ట్యూమ్స్ చూస్తారా ఏమీ లేకుండా మామూలుగా వచ్చేస్తున్నవాడిని ఇలాగల దులుపుని వచ్చిన చూస్తారా మాస్క్ కూడా బ్రాండ్ వేసుకుని తిరుగుతున్నారు దాన్నవరణ అయినా మీకు బ్రాండ్ కాపాడదు మాస్క్ కాపాడుతుంది అది రెండు రూపాయలదైనా రెండు వేల రూపాయలదైనా ఆలోచించు నీ మనస్సులో ఎంత కరుడు కట్టినటువంటి ఆ శరీర మర్యాద కోసం ఇతర మనుషుల మధ్యలో ఆ ప్రేరేపణకు నీ హృదయం ఎంత తెగబడుతుంది మనుషులు సంతోషపరచాల్సిన పని ఏంటి నీకు మన కాబట్టి చెప్ పాస్ట్ గారు గృహప్రవేశం చేయాలంటే ఇంట్లో దీపమ్మ వారం తర్వాత వస్తాను అంతే అంతే ఇంట్లో దీపాలా మీరు వారం తర్వాత వస్తారా ఏ అంద అది గ్రాండ్గా చేద్దామని అప్పు చేసి కొన్న చాలదు ఈఎంఐ రెండు నెలలు పడిపోద్ది నీకు ఇప్పుడు దీనితోడు మళ్ళీ కొత్త ఈఎంఐ మాకు పోనీ ఏమైనా ఈళ్ళు ఇచ్చే రకాల తీసుకెళ్ళిపోయారు రకాలు ఈ బ్యాచ్ అంతా ఎందుకు గొడవ అని నువ్వు వెళ్ళా ఇంట్లోకి వెళ్ళాను అలా ఆయన అన్నాడు నేను చెప్పినా అన్నయ్య ఇలాగే చెప్తాడనే మా స్కూల్ అది బొమ్మని మొత్తానికి ఆ నోరు నొక్కేసి గొంతు పిసికేసి మొత్తానికి ఇంట్లో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పాస్ట్ గారు ఎప్పుడు వస్తారడు సార్ మొత్తానికి వెళ్ళారు అన్నయ్య పదిహేడో తారీఖు మీకు అలిగి అని ఏమంటే మా పెద్దోడు బర్త్డే మొన్న ఎలాగూ భోజనాలు పెట్టలేదు కదా పనిలోపనే మార్లే మారలే చేయడం అయితే చేసింది గృహప్రవేశం అయితే జరగలేదు ఇప్పుడు ఏం చేయలేదు బర్త్డేతో పాటు కలిపి నెపం పెట్టి అందరినీ ఇది శరీర మర్యాద డోంట్ సాటిస్ఫై ద పీపుల్ సాటిస్ఫై ద లాడ్ మనుషుల్ని సంతోషపరచడం కంటే దేవుని సంతోషపరచడానికి నువ్వు తెగబడు ప్రభు ఇష్టపడతాడు ఏమండి తిన్ తినేటప్పుడో పెట్టేటప్పుడో వాళ్ళు సంతోషపడతారు అనేటువంటి నీ అభిప్రాయము పిచ్చి అభిప్రాయం పిచ్చి అభిప్రాయం ఈరోజు ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి తినేస్తాను శుభ్రంగా రెండు ఇంకో సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సిస్టర్ది బాగుంటే అప్పుడు ఏమంటాం అయన్ని అడుగు పెట్టాడులే యాభై రూపాయలు భోజనం రోడ్డు పక్కనే బెటరు తినేసి వచ్చి కిల్లీని ఎవరేసి బాగుంది అన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఇదే ప్రాబ్లం ఈరోజు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని నీ ప్రాణం గురించి అయ్యనను ఏమి ధరించుకుందుమా అని నీ శరీరం గురించి అయ్యనను నువ్వు చింతించకూడదు అలా చింతింపజేసేటువంటి ప్రతిసారి ఇతర మర్యాదలను కాపాడడానికి నువ్వు తపన పడతావు ప్రయత్నం చేస్తావు అది ప్రమాదం మరొక మాట చెప్తాను ఎప్పుడైనా అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చెయ్యకపోతే ఎలా అని ఎప్పుడైనా మీకు బాధ కలిగిందా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయకపోతే ఎలా అందరూ 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 అని అందరూ అని మొన్న ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తున్నారు గారు మా ఆయన కోసం చిన్న ప్రార్థన చేయరా రా ఏమైందనంటే మా ఆయన పిలుస్తా అని చెప్పి ఏంటనంటే పాస్ట్ గారు అందరూ బండి మీద దిగుతున్నారు సార్ నాకు బండి లేదు కారు లేదు అందుకని మా ఆవిడ నాకు ఒక ఉపాయం చెప్పింది ఆ రోజు నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇలా చర్చ్కి వచ్చినప్పుడు మామూలుగా అటు నుంచి బస్సులో వచ్చేస్తాం ఎందుకంటే ఎప్పుడు వస్తాం ఎవరికి తెలియదు కాబట్టి ఒక అరగంట ముందు వచ్చేస్తాం సిటీ బస్సులోని ఆటోలో వచ్చేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం క్యాబ్ బుక్ చేస్తారట అందరి ముందు కారు వస్తుంది కార్ టక్కని డోర్ తీస్తాడు చక్కెళ్ళి కూర్చోడు పక్కస పక్షు అందరూ వెళ్ళి దిగిపోతున్నారట ఒకసా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దిగిపోయి అక్కడ బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారట ఎందుకు ఈ బాధ అంతా చెప్పండి ఎవరికోసం చెప్పరే నుంచి ఎలా వచ్చాడో తెలియదు ఇటు నుంచి అందరికి రోజు ఏంటంటే వీళ్ళకి ఎంత డబ్బులో ఎప్పుడు క్యాబ్లోనే తిరుగుతారు ఎంత డబ్బులో ఒక స్టాప్కి ఎంత అవుద్ది ఓ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అవుతుంది ఈ ముప్పై నలభై రూపాయలతో దాన్ని ఏమంటారో తెలుసా జీవపు డంబము ఫాల్స్ ప్రెస్టీజ్ ఎప్పుడైతే నువ్వు మనుషులను సంతోషపరచడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కొత్త పాపం వస్తుంది దాన్ని జీవపు డంబం అంటారు మనుషుల కోసం మోసం చేసుకునేది ఒక ఐదు నిమిషాల కోసం చీర పట్టుకొస్తే పేట పట్టుకు వెనకలా ఇలా ఉంటుంది ఎట్టి పరిస్థితులు అలాంటి తప్పుడు పనులు బలహీనతలకు మనకు తెలియకపోయినా మన మనసు అంత ఎక్కడ ఉంటుంది అలాంటి అవకాశాలు ఇవ్వకండి అందరూ ఏమనుకుంటారో అందరూ చేస్తున్నారు కదా అందరూ ఇలాగ చేస్తున్నారు కదా మనం కూడా చేయకపోతే అనేది అలాగే ఎప్పుడైనా కూడా బాధతో కూడినటువంటి ఆనందాలు ఖర్చుతో కూడినటువంటి ఆర్భాటాలు చేయటం తగదు ఖర్చుతో కూడిన ఆర్భాటాలు చే మిమ్మల్ని కొంతమంది రెచ్చగొడతారు ఎప్పుడు ఏ ఇంట్లో ఏ కార్యం జరగదు మీ ఇంట్లో ఏటో కానీ ఇప్పుడు వరకు చూస్తున్నామా ఎప్పుడు అవదంటే ఆవిడంటది అన్నీ కలిపి మా అబ్బాయి పెళ్ళికి చేస్తాను ఏమో ఆడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు శుభం పాలకమే ఆశీర్వాద మాట ఉండదే అంటే నీ నొప్పి అంతేంటి అడి కొడుకు పెళ్ళికి పెడతానంది కదా సరేనమ్మా నీకెందుకు నేను ప్రార్థన చేస్తాను నువ్వు నోటు మాట జారితే నొప్పి నొప్పే దేవుడు ఏమన్నా ఆమెను అంటాడేమోగా ఏమో నమ్మ అది కూడా నిష్ఠూరమే ఎక్కడ ఉందేమన్నా నోట్లో మాట జీవ మాట ఏది ఎప్పుడైతే నీవు ఆ పరిస్థితుల్లో అందరి కోసం ఒకేసారిని అసలు మీ మైండ్ ఆలోచించకండి ఆలోచించి ఎలాగా పెళ్ళి చేసుకున్నవాడు భార్యని ఎలా సంతోషపరచాలా భర్తని ఎలా సంతోషపరచాలని ఆలోచిస్తారంట పెళ్ళి చేసుకునేవాడు ప్రభువుని ఎలా సంతోషవుని ఎలా సంతోషపరచాలని ఆలోచిస్తాడు దట్ షుడ్ బి యువర్ రైమ్ మీరు కుటుంబంగా ఉన్నారా ఎంత ఎక్కువగా నేను దేవునికి సజీవ ఏకంగా నన్ను నేను అప్పగించుకోగలను సజీవకంగా లోకమర్యాదను దాటడానికి ఎలా నిలబడగలను ఈ కథలు కార్యక్రమాలు ఈ ఖర్చులు ఇలాంటి వ్యవహారిక విషయాల్లో సజీవంగా మేము ఇంకా ఎక్కువగా ఎలా వదులుకోగలం ప్రజలందరూ మా మనసుని తిట్టడం సజీవయోగంగా అప్పగించుకోవడం ప్రజలందరూ మా శరీరంతో చేసే పనులకి మమ్మల్ని ఉమ్మురేయడం దేవునికి సజీవయంగా అప్పగించుకోవడం ప్రజలు లోకమర్యాదను నేను తిట్టుకుంటాం నువ్వు సజీవయంగా అప్పగించుకోవడం నన్ను నా శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రజలేమనుకుంటే నాకేంటి మనుషులు నన్ను ఏమంటే నాకేంటి వాళ్ళు చెయ్యకపోతే నాకేంటి చేస్తే నాకేంటి ఇది రాడికల్గా బ్రతకడం కాదు స్పిరిచువల్గా బ్రతకడం ఆత్మీయంగా బ్రతకడం నన్ను నేను కోల్పోవటానికి చేసే ప్రతి ప్రయత్నము నా దేవునికి సజీవ యజ్ఞానం నన్ను నేను వదులుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇంపార్టెంట్ దాని కొరకు ప్రయత్నించే సహోదరు వచ్చి నాతో క్లియర్గా చెప్పేసింది పాస్ గారు నేను ఏదో ఒకరోజు చచ్చిపోతాను నేను రిటైర్ అయిపోయినప్పటికీ నాకు డెబ్బై రెండు ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు ఇదిగో ప్రతి నెల నా పెన్షన్ వచ్చిన వెంటనే నేను మీకు ఇంత డబ్బులు ఇక్కడ గోపాలన సహోదరి దగ్గర పెట్టాను మీరు తొందరపడిపోయి పెద్ద చెక్క పెట్టి తయారు చేస్తారేమో పెట్టకండి మామూలుగా ఒక యాభై రూపాయలు ఎదురుకళ్ళు తెచ్చి మన పల్లెటూరు కదండి పాళ్లే కట్టి ఆ యాభై రూపాయలు చేరకూడాలని చెప్పాను వాళ్ళు ఇచ్చేస్తాను నేను చచ్చిపోగాను దాన్ని చుట్టేసి సింపుల్గా చేసేయండి కానీ నేను చనిపోయిన ఖర్చు ఒక్క మనిషి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా పలానా దానికి ఇంత పలానా దానికి ఇంత నేను సెటిల్ చేశాను నా మిగిలిన సొమ్మంతుడితో మీరు పలానా పని మందిరం కోసం అక్కడ చేయండి అంది ఎవరికి దూరదృష్టి అందరు ఏమన్నారు తెలుసా చచ్చిపోయిన తర్వాత వెళ్ళి చచ్చిపోయింది ఆవిడ ఆ డబ్బులు దాడు పట్టుకొచ్చాడండి కర్ర పట్టుకొచ్చినోడు ఒకడు చీర పట్టుకొచ్చినోడు ఒకడు ఎవడకాడు వచ్చేసాడు ఏంటని అంటే గారు ఆవిడ మాకు చెప్పేసిందండి అంతా అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసిందండి ఎప్పటికప్పుడు ప్రతివారం మా దగ్గరికి వచ్చి బోగనావా అని అడిగేది నేను చచ్చిపోయినోడు మర్చిపోకరా నీ గురించి ఇంకోటి చెప్పాను అని చెప్పి వెళ్ళిపోయేది ఎందుకంటే ఆడెక్కడ దో మోసం చేస్తాడని మొత్తానికి ఆల్ సెట్ చక్కగా అక్కడికి వెళ్ళి ప్రార్థనకి లాస్ట్కి షామి అనేవాడు కూడా వచ్చాడు కాస్ట్ గారు ఎన్ని గంటల వరకు చేస్తారనాడు మధ్యాహ్నం వరకు అంటే సామియా వేసేస్తానని అక్కలేదు మేము పట్టుకెళ్ళిపోతాం సెలగానే ఉంది కదా అనంటే అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందండి బాబు ఆత్మ నమ్మి తిరిగొద్దడు సరే ఏయి సామి అన్న మొత్తానికి వేయించి ఆ కార్యక్రమం అంతా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చే ఒక్క రూపాయి మా చేతిలో పడలా ఒక్క మనిషి బాధపడలా ఒక్క మనిషి దుఃఖపడాల ఎందుకలా జరిగింది అని అంటే అందరూ వచ్చి చెప్పే సాక్ష్యం అండి ఆవిడ బ్రతికుండగానే ఆవిడ భవిష్యత్తుకు అబ్రహాము సమాధుల దొడ్డి కొన్నాడని మీరు చెప్పారట ఆమె ఆది ఏర్పాటు చేసుకుంటానికే ఇష్టపడింది తన బ్రతుకు దినాలను ఇంటిలోకి వెళ్ళి చూస్తుంది కదా ఏ రోజుకి ఆ రోజుకు కావలసినంతగా పెట్టుకుంది ఒక వారం రోజులు కడుక్కోకుండా ఉండగలిగేలా పెట్టుకుంది షీ ప్రిపేర్డ్ ఫర్ డెత్ ఈరోజు నీ లగ్జరీ మహిమ ఈ రాత్రి ప్రభు దా అనడానికి ఏమైపోతావు ఏమైపోతావు నువ్వు దాచుకున్న కోట్లు సూట్లు ఏమైపోతాయి నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ వలన్లు ఆ లా లగ్జరియస్ ఫ్యాబ్రిలస్ ఆ బ్రాండెడ్ ఏం చేస్తావు ఏమవు అంటే లోకానికి సంబంధించిన మర్యాదకు తగ్గినట్లుగా నువ్వు చేసే ప్రతి గొప్పతనము నువ్వు దేవునికి సజ్జీవేగంగా వ్యతిరేకంగా మారిపోతున్నావు అనేది గుర్తుపెట్టుకో ఆల్ ద టైమ్ అది నీ శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటుంది ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా వ్యక్తిగతమైనటువంటి ఘనత కొరకు ఘనతను కోరుకోవటానికి కానీ తీర్చుకోవటానికి కానీ ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేస్తే ఇది కూడా లోక మర్యాదే వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ గ్లోరీని కోరుకోవటం సజీవ మర్యాదను సజీవ యాగంగా మనల్ని మనం అప్పగించుకోవడానికి వ్యతిరేకమైన పోరాటం సజీవ యాగంగా అంటే బ్రతికున్న దాన్ని బ్రతికి ఉండినట్లు ఇష్టపూర్వకంగా తీసుకెళ్ళి వదిలేయడం అంట వదిలేసుకోవటమే దేని విషయంలో మీకు ఇష్టమైనప్పటికీ కూడా దేనికి నచ్చినదైనప్పటికీ కూడా ఏది కోరిక కలిగి ఉన్నప్పటికీ కూడా ఏది నీ ఘనతను నిన్ను ఉపేక్షించుకోకుండా నిన్ను పెంచుకునేది ఏదైనా సరే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద ధనవంతుడు మల్టీమిలియనర్ యంగ్ మ్యాన్ రూలర్ విత్ ఎ బ్యూటిఫుల్ గ్లోరీ సెల్ఫ్ గ్లోరీ ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు బ్రతికుండంగా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరే ఒకటి రిచ్ మ్యాను ఒకటి నికోడమస్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వలేదు యేసుప్రభు అలాంటి తోడు దగ్గరికి అపాయింట్మెంట్ ఇస్తే పర్సనల్ టైంలో ఇద్దరు మాట్లాడుకుంటారు వాడు ఏం చేశాడో తెలుసా అన్నీ ఉండి వాడు ఒకటి అడిగాడు నాకు నిశ్చిత్వం కావాలి ఏమైనా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటే కుదుర్చుకుందాం రా అన్నాడు యేసూప్రభు అన్నాడు అన్నీ వదిలేసి నేను ఫాలో అవ్వడు వాడు ఎందుకు ప్రాబ్లం అయిందో తెలుసా అంతకు మునుపు చాప్టర్స్లో వాడు రిచ్ మ్యాన్ కాబట్టి చాలామంది వాడి దగ్గరికి మెసేజ్లు తెస్తూ ఉంటారు యేసుప్రభుని ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చిందంటే యేసుప్రభు అని చెప్పుకున్నాడు ఏమంటే నన్ను వాడు నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నీ సొంత శిలువుని ఎత్తుకుని నన్ను ఫాలో అవ్వాలి అని చెప్పాడు యేసుప్రభు ఇది విన్నప్పుడు బాగానే ఉంది వీడేమనుకున్నాడంటే నన్ను నేను ఉపేక్షించుకోవడం అంటే పదాగ్యను నేను చేసేస్తున్నాను కాబట్టి నాకు ఎందుకు ఇవ్వవో యేసుప్రభు ఎందుకు ఇవ్వడో నేను తేల్చుకుంటాను అనుకుని వచ్చాడు యేసుప్రభుని తేల్చుకున్న నాకు యేశుప్రభు ఏం చేశాడు అని తేల్చేశాడు ఆ తర్వాత ఆడేమయ్యాడు వదిలేసి వ్యసనపడుతూ మొక్కము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను యేసూప్రాబు వెనకట్లో వెళ్ళాడా వెళ్ళాడా నిజం చెప్పండి శిష్యులు వెళ్ళాడు అప్పనే అల్ల నైమాను ఎలీషా దగ్గర ఆడోడు ఉన్నాడే గ్యాహ్జ నెనకాత నుంచి దారిలో వెళ్ళాడు అలాగే ఎవరైనా ఇక్కడ వెళ్ళాడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో యేసూ మా నాకు పక్క పెట్టండి ఇప్పుడు మా దగ్గరికి ఎవడైనా ధనవంతులు వచ్చి మా పాస్టల్ దగ్గరికే వచ్చి నిశ్చయం కావాలి ఏంటంటే అన్నీ వదిలేసి అని మేము చెప్పగలమా అవి అలాగే ఉండండి టైంలో వెళ్ళిపోతాయి మీరు వచ్చేయండి అని చెప్తాం ఈ లోపల ఆడు వెళ్ళిపోతున్నాడు యేసుప్రభు గట్టికి చెప్పాడు అనుకోండి వెళ్ళిపోమన్నాడు అనుకోండి అలా యేసూప్రభు వెళ్లకుండా ఉండటం యొక్క కారణం ఏంటో తెలుసా వాడు ఉపేక్షించుకోవడానికి ఇష్టపడని వాడితో ప్రభువు నడవలేడు ప్రభువుతో వాడు కూడా నడవలేడు ఇప్పుడు నువ్వు నడుస్తున్నావంటే ఇష్టపడి ఉపేక్షించుకుని నడుస్తున్నావా ఇష్టపడి వదలకుండా కూడా నడిచేస్తున్నావా దేవునితో నడిచేస్తున్నావా నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రభు నీతో నడవలేకపోవడానికి కారణం అదే సెల్ఫ్ గ్లోరీ వ్యక్తిగతమైన మహిమ వ్యక్తిగతమైన గుర్తింపు వ్యక్తిగతమైన అపేక్ష వ్యక్తిగతమైన కోరిక వ్యక్తిగతమైన ఘనత వ్యక్తిగతమైన ఏదో ఒక దారిలో నేను మేము ఉన్ని పరిస్థితికి తగినట్లుగా ఆ ఆ మహిమను బెత్తుక్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నం యేసుప్రభుని వెంబడింప చేయనివ్వలేవు ఆయన నీ దగ్గరకు వచ్చేలాగా అవకాశం ఇవ్వనివ్వవు ఏ ఆటంకమైన మనిషికది బలహీనమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చేస్తుంది ఒకసారి ఆలోచించు ఏ పరిస్థితుల్లో ప్రభు ఆయన్ని వెంబడించకపోగా ఆయన గురించి మరెక్కడ ఏ ప్రస్తావనలో కూడా మాట్లాడలేదు మాట్లాడలేదు రెండు కాసులు వేసిన విధూరాల గురించి ఎక్కడైనా జ్ఞాపకం చేసుకుంటున్నా నా అన్నవాడు ఇన్ని కోట్లకు అధిపతి అయినటువంటి ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ మాట్లాడుకుపోతున్నాడంటే ఆయన హృదయానికి అది ఎంత దూరం అయిపోయి ఉంటుందో చూడండి ఈరోజు మనకున్నటువంటి మర్యాదలు చేసే మర్యాదను పొందుకునే మర్యాదను చూసే మర్యాదను కాపాడుకునే మర్యాదగా ఉండాలనుకునే మన సోషల్ స్టేటస్కి తగ్గట్టు నీ ఎకనామికల్ స్టేటస్కి తగినట్లు నీ జాబ్ ప్రొఫైల్కి తగినట్లు నీ డిగ్రీ డిప్లొమాలకు తగినట్లు నీ ఫేము హే నీకున్నటువంటి ఆ అందానికి తగినట్లు లేక నీ ఉన్నటువంటి ఆ సోషల్ స్టేటస్కి తగ్గట్లుగా నువ్వు చేసే ఏ పనైనా యేసు ప్రభువు నీతో నడవడానికి ఆటంకం కలగచ్చు నువ్వు యేసుప్రభువుని వెంబడించడంలో తప్పేం లేదు ఐఎమ్ సారీ టు సే ది స్టేట్మెంట్ నువ్వు వేసుప్రభుని వెంబడించడంలో ఏ తప్పు లేదు ఆయనేమి నిన్ను అన్నాడు కానీ ఆయన నిన్ను ఫాలో అవడానికి ఆయన నీతో నడవడానికి ఆయన నీ పక్కన నిలబడ్డానికి ఖచ్చితంగా నువ్వు అభ్యంతరం అవుతావు కారణం ఏంటో తెలుసా నువ్వు లోక మర్యాదను వెంబడిస్తున్నావు సజీవ్యాగంగా నిన్ను వదులుకోలేకపోవడం ఆర్ మెనీ ఇష్యూస్ నీ స్టేటస్కి నువ్వు ఉండాలి అనుకుంటే ఎంతో గొప్పగా ఉండొచ్చు కానీ ఉండకూడదు అనుకునే స్థాయికి దిగగలిగావా దిగావా అదే ప్రశ్న నీకున్న దానికి నీకు సంపాదించుకున్న దానికి నీ కలిగి ఉన్నదానికి నువ్వు ఎంత గొప్పగా ఉండాలని కోరిక నీ మనసులో ఉందో దాన్ని వదులుకోగలిగావా అది ప్రశ్న ఆ ఉండగలగడానికి కావలసిన స్థాయిని పొందుకోవటానికి నీ మనసులో ఎక్కడైనా ఒబలాటం కానీ కోరిక కానీ ఆశ కానీ ప్రార్థన కానీ ఉంటే మోసగాడా మోసగత్తే క్రైస్తవ్యంలో నీలాంటి మోసగాళ్లకు ప్రవేశం లేదు పరలోకంలో ఆ ఆసక్తి నీలో నుంచి వదులుకోవటమే సజీవ వ్యాకంగా నీ శరీరాన్ని ఆయనకు అప్పగించటం యుక్తమైన సేవ యుక్తమైన సేవ దేవునికి ఇష్టమైన సేవ అది అలాంటివి కోల్పోగలగటం అవి ఉండినప్పుడు లే ఉండి కూడా లేనట్లుగా చేసే జీవితం ఉంది చూసారా అది మేక్స్ యూ సింపుల్ అండ్ అప్పుడు నీకు వచ్చే గ్లోరీ మనుషులు నీకు ఇచ్చేది దేవుని నుంచి వచ్చేది అంత ఉండి కూడా ఆయన చూడండి ఎంత సింపుల్గా ఉన్నాడు అనేటప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తా వరకు ఉండాలనిపిస్తా అది వెళ్ళాలనిపిస్తుంది అంత ఉన్నోడు నీ దగ్గర రానివ్వకుండా నువ్వు వస్తూ ఉంటే ఎలా వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది నీకు అసహ్యకరమైన యేసు ప్రభు కూడా నేను అలాగే తోసేస్తాడు ఆలోచించుకో శరీర మర్యాదల సంబంధం విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకో శరీర సోత్సాహాలు శరీర ఆనందాలు శరీర సంతోషాలు శరీర మర్యాదలు నాలుగు విషయాలు విన్నాం ఈ నాలుగు విషయాలలో నీ అంతరంగము నిన్ను మోసం చేసే స్థాయికి నీ భక్తి ఎక్కడైనా ముందుకెళ్తుందంటే సజీవయాగంగా దానిని నువ్వు ఇంకా అప్పగించుకోలేదని అర్థం అప్పగించుకోవటానికి నీవు పోరాడుతున్నది శరీరంతోనా ఆత్మతోనా ఒకసారి చెప్పుకోండి అడగండి మీ బాడీని ఫైట్ బాడీదా మైండ్దా ఆత్మదా ఇజ్ ఇట్ స్పిరిచువల్ ఫైట్ ఆర్ ఫిజికల్ ఫైట్ నిద్ర పట్టదు ప్రార్థన చేసుకుందాం దానికి సమాధానం దొరకగలిగితే నువ్వు ఒక పెద్ద తాళం చూపట్టుకెళ్తున్నట్టే ఆ పోరాటం నా శరీరం దా నా ఆత్మదా అది నీకు అర్థం కావాలి ప్రార్థన చేద్దాం